अतिथि विचे अन्ना एमएलसी राजेश्वर गारु नगर मेयर नीतू किरण गारु रेडको चेयरमैन अली भाई गारु लुडा चेयरमैन प्रभाकर रेड्डी गारु स्थानिक कॉर्पोरेटर सोदरमणि मृदुला अरुण गारु मुनिसिपल कमीशनर जितेश पटेल गारु कॉर्पोरेटर्लु नायकुलु मीडिया व्यक्तुलु स्थानिकंगा उन्नटुवंटि महिलालु अंदर कूडा पेर पेर नमस्कार पट्टण प्रगति कार्यक्रम अंटे एदो कोंतमंदि नायकुलु वच्चिरु बैंड कोट्टिरु ఒక ముక్క పెట్టిను జెండా ఊపే చెల్లిపోయిన అని చెప్పే కార్యక్రమం కాదు ఇది. ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రద్ధగా పల్లెలు బాగుపడాలంటే పల్లె ప్రగతి, పట్టణాలు బాగుపడాలంటే పట్టణ ప్రగతి. పట్టణ ప్రగతి అంటే ఏంది? ప్రగతి అంటే మంచి చేసుకోవడం. ఈ 10 రోజుల కార్యక్రమాన్ని పెట్టుకొని దీంట్లో సంవత్సర కాలంగా ఏర్పడినటువంటి చెత్త గాని మోర్లు గాని రోడ్లు గాని పిచ్చి చెట్లు గాని इवन्नी क्लीन चेसुकोवाले मंचि चेट्लु पेट्टुकोवाले मन इंड मुंगट एदैना करंट स्तंभाल अड्डंगा उंटे करंट स्तंभालनु शिफ्ट चेसुकोवाले ओकवेळ एदैना वैर्लु वेलाडुता उंटे आ वैर्लनु कूडा मन मंचि चेयिंचुकोवालनि विविध डिपार्ट्मेंट्लंदरि अधिकारि नियमिंचि मेमु रोजु ओक डिविजन् तिरिगाम. तिरिगितే ఎంతమంది మహిళలు బయటకు వచ్చి చెప్పారు సార్ మా గల్లి ఇంత మంచిగా ఉన్న రూళ్ళే మోర్లు సాఫైని చెట్లు పొదలని తీసేసిరు గడ్డంత దెక్కేసిరు ఎక్కడ చెత్త చెదారం లేదు ఇది ఎప్పుడు చేసి ఎంత బాగుంటుంది సార్ అని చెప్పేసి ఎంతో మంది చెప్పారు. అయితే ముఖ్యమంత్రి గారు రెగ్యులర్ ప్రాసెస్ గా ప్రతి సంవత్సరం దీన్ని కొనసాగించాలి. కొన్ని సందర్భాల్లో కోవిడ్ వచ్చిన సందర్భాల్లో ఈ కార్యక్రమాలు పక్కన పెట్టి కనీసం ఇంటి నుంచి బయటకు కూడా ఎవరు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అది కూడా మనం చూస్తాం. మళ్ళీ పల్లె ప్రగతికి పిలుపునిచ్చారు, పట్టణ ప్రగతికి పిలుపునిచ్చారు. మన స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, ఎమ్మెల్యే గారు వచ్చేసి దాన్ని తీర్చారు. డెవలప్మెంట్ రోడ్లు అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చేస్తారు, మేయర్ గారు చేస్తారు, మోరిగా అంటే శాంక్షన్ చేస్తారు. కానీ శుభ్రంగా ఉంచుకునేటటువంటి బాధ్యత మాత్రం స్థానికంగా ఉన్నటువంటి మన మీదనే ఉంటుంది. మేము కొన్ని దగ్గర పోతాం, పోయినప్పుడు ఏం చేస్తారంటే ఇంకో సార్ ఎమ్మెల్యే సార్ ఇవి చూడు మోడీ చూడు ఇవి ఎక్కువ చూడు చూస్తాం. చూస్తే ఏముంటాయి అంటే దాని నిండా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్లు. ఎవడేసిండు? ఎమ్మెల్యే మేయరే పక్కగా ఎవడేసిండు? మనమే వేసుకున్నాం. నేను చెప్పే దయచేసి మీరు ఇలా ఏంటంటే మన ఇంటి ముంగట ఉన్నటువంటి మొరు మనని శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకోవాలంటే మీరు తీయాల్సిన అవసరం లేదు. మున్సిపల్ కూడా తీస్తారు, మున్సిపల్ వర్గాస్ తీస్తారు. వాటిని పాడు చేసుకోకుండా చాలు. దయచేసి మన దగ్గర డ్రై వెట్ డస్ట్బిన్స్ ఉంటాయి, చెత్త దానిలో వేసి పొద్దున్న వచ్చినటువంటి మున్సిపల్ కార్మికులకు అందిస్తే చాలు. ప్లాస్టిక్ బాటిల్ పడేసినా, ప్లాస్టిక్ పేపర్లు పడేసినా మోర్లు జామ్ అయిపోయి మళ్ళీ మొన్నటి ముంగట మొరి పారుతుంది. అది అట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. మరి ఈరోజు ఇంతకుముందు నేను వస్తా ఉంటే మా అలీభాయ్ చెప్తున్నాడు, అరే ఈ పట్టణ ప్రగతి 10 రోజులు మనం ఇస్తున్నాం కానీ మా ఎమ్మెల్యే సార్ 365 రోజులు ఈ కార్యక్రమం చేపడతారు. మరి ఒకరోజు నేను మేయర్ గారు మన కవితక్క ముగ్గురు కలిసి కారులో ప్రయాణిస్తూ ఉంటే మా మేయర్ గారికి చెప్తుంది కవితక్క, అమ్మ గణేశన రాక్షసుడు అని చెప్పింది. అనగా మేయర్ గారు నోరేలేదు స్టేట్ ఇట్లా ఉంటుందని రాక్షసు పెట్టి నేను అర్థం చేసుకోకపో ఆయన పని రాక్షసుడే నన్ను రక్కుంటే ఇట్లా పెట్టడం అని చెప్పింది. మరి నిజంగా రాక్షసులుగా లేకపోతే పని ఇంకా రాకపోతుంది. ఈరోజు మరి మా రాయసుడు అనే చెప్పింది ఇప్పుడు చాలా సీనియర్ నాయకుడు అయిన నిజామాబాద్ మొత్తం ఎంతోమంది నాయకులను చూసి తను కూడా కౌన్సిలర్గా పనిచేసాడు. మా అలీభాయ్ కూడా పుట్టి పెరిగింది దీన్ని అంటే నిజామాబాద్లో 50-60 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు ఎందుకు జరిగిందంటే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ తెచ్చిన తర్వాత అడిగినటువంటి నిధులు ఇస్తా ఉన్నారు. మన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉంటే వారికి అవగాహన ఉంది ఏ విధంగా ఏం పని చేస్తే ఎట్లుంటుందని. మేము ఎప్పుడు అడుగుతాం ఇప్పుడు అరుణ్ అరుణ్ ఏం చేస్తాడు అన్న 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 ఈ బొబ్బిలి వీధి రోడ్డు కావాలి ప్లీజ్ అన్న నాకు చాలా ఇబ్బంది ఉంది నాకు ఈ బొబ్బిలి వీధి రోడ్డు కావాలి బొబ్బిలి వీధి రోడ్డు కావాలి ఇప్పుడు అచ్చుకంటే బొబ్బిలి వీధి రోడ్డు కావాలి అది అయిపోయింది. అది కానీ నాన్న అన్న చాలా థ్యాంక్స్ అన్న అందరు కూర్చున్నారు అన్న మనసుడు ఏదైనా అన్న నాకు దేదాస్ హాస్పిటల్ రోడ్డు కావాలి దేదాస్ హాస్పిటల్ రోడ్డు కావాలి ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న
అదైపోయింది. అది కాగానే కూడా అన్నా నగర్ అలీగఢ్ కాంక్రీట్ రోడ్ అంటే నాయకుడు అన్నట్టు ఉండాలి. ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలని తన కైనటువంటి నాయకుడు చెప్పాలి. అయితే లేకపోతే నాకు విలువ అన్నిసార్లు అడిగాడు కాబట్టి స్వయంగా నేనే వచ్చి కొబ్బరికాయ కూడా పనులు చేపిస్తాను. ఈరోజు బస్తీలో తీసుకుపోయి మళ్ళీ అరుణ్ చూపిస్తుంది అన్నా ఈరోజు నేను చెప్పిన కాంక్రీట్ రోడ్ ఇదే స్థానిక వాళ్ళు సంతోషంగా ఉన్నారని. అదేవిధంగా నేను కూడా ఎప్పటికప్పుడు పోయి ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారిని సార్ మాకు నిధులు కావాలి, మా నిజాంగా మంచిగా వేసుకోవాలి సార్, ఎప్పటి నుంచో కొట్టు పడ్డారు సార్, అసలు డెవలప్మెంట్ కాలేదు సార్ అంటే అది ఇచ్చినటువంటి కోట్ల రూపాయలతో ఈరోజు నిజామాబాద్ నగరానికి చాలా అందంగా తీసుకుంటుంది. నిన్న బస్ స్టాండ్ ముందర చెట్టు పెట్టిందంటే నేను చూడడానికి వచ్చినా. నేను దినం లేదు రాత్రి లేదు ఎప్పుడంటే అప్పుడు తిరుగుతా, ఒక్కడే తిరుగుతా. ఇప్పుడు కలెక్టరేట్ని షిఫ్ట్ చేసి బైపాస్ రోడ్లో కడుతున్నాం. కొంతమంది అబ్బా సిటీ నాకు మధ్యలో ఉన్నదాన్ని తీసుకుపోయి ఊరవతల పెట్టిన అంటుంది. ఒకసారి ఒక వారం తర్వాత ఇరవై చూడండి, పాత కలెక్టరేట్ బాగుందా కొత్త కలెక్టరేట్ బాగుందా అంటే వందకు 100% మంది ఖచ్చితంగా కొత్త కలెక్టరేట్ బాగుందా. మరి ఏదో ఊరవతలు ఉన్నట్టు లేదు. ఇక్కడ కలెక్టరేట్ కూడా ఎంత అందంగా అయితే చెట్టు ఉందో అంతకంటే అందంగా చెట్టు పెట్టినాం, అంతకంటే అందంగా లైట్లు పెట్టినాం. ఎక్కడ కూడా ఊరవతలు ఉన్నటువంటి భావన రాదు. నిన్న దేవీ రోడ్ నుంచి తిలకాండ దాకా మొత్తం చెట్టు పెట్టాం. ఇప్పుడు దేవీ రోడ్ చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్ దాకా ఒక చెట్టు ఉంటుంది. ఈ పిచ్చి చెట్టు కూడా దొరకదు మీకు, గీత గడ్డి పోస కూడా జరగదు. అంత కాంక్రీట్ జంగా లేకుండా ఒక చెట్టు కూడా ఉండదు. ఒక నెల రోజుల్లో దేవీ రోడ్ నుంచి నెహ్రూ పార్క్ దాకా పచ్చగా నేర్పించేటటువంటి బాధ్యత రాదు. సిటీలో ఎక్కడ ఇచ్చిపెట్టాం, ప్రతి రోడ్డు కూడా సెంటర్ మీనీలు పెడతాం, చెట్లు పెడతాం, లైటింగ్ పెడతాం, మంచి ఆనందకరమైనటువంటి వాతావరణం చేస్తాం. ఇది మా బాధ్యత. మీ బాధ్యత ఏంటంటే, మా కమిషనర్ గారు చెప్పారు ఇప్పుడు ఇంటికి 6 మొక్కలు మేము ఇస్తాము. మా కొన్నిసార్లు బాధ ఏమవుతుందంటే మేము రోడ్ల మీద సెంటర్ మీనీల మీద చెట్లు పెడతాం, పెట్టాలంటే పోతూ ఈ జరిగిన దశ తీసుకొని ఒక చెట్టు తీసుకొని అలా చుట్టుకొని పోతుంటారు. ఏంటంటే చెట్లు బాగున్నాయి పూలు వస్తే ఇంకా పెట్టుకుంటారు. అరే నీకు రోడ్డు మీద దొరికిందా, ముందైతే ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు పెట్టాలని కాంట్రాక్ట్ లేదు సార్ చెక్కడిక పోతుండీ పోలీసు వాళ్ళని పెట్టినామా పెద్ద అంటే ఒక 15 ఫీట్ చెట్టు, ఒక 90 ఫీట్ 30 చెట్టు వస్తుంది పెద్దది. యాడికేసుకుంటే కలెక్టర్ కాడ ఉన్నాయి మంచిగా ఇది కాదు పెట్టుకుందాం తీసుకోవద్దు. మున్సిపాలిటీ ఫ్రీగా సప్లై చేస్తుంది. మీరు మీ బాధ్యత కలిగాల్సింది ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి స్థలంలో ఆ 6 చెట్లు పెట్టుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో కొంతమంది చిన్ని ఉండదు, ఇంటి ముందర మట్టి లేకుండా బంగారు రోడ్డు ఉండదు, అప్పుడు ఏం చేయాలంటే ఇంటి చుట్టుపక్కల ఎక్కడ మట్టి ఉంటే అక్కడ, ఎక్కడ భూమి ఉంటే అక్కడ చెట్టు పెట్టి మనం నీళ్లు పోసుకోవాలి. అదేదో ముఖ్యమంత్రి గారి కోసం చేస్తున్నాం మనం, ఎమ్మెల్యే గారికి చేస్తున్నాం మనం, మేయర్ గారికి చేస్తున్నాం మనం, లేకపోతే చేసే మా కార్పొరేటర్ వ్యవస్థ కాదు. ఆక్సిజన్ వస్తే అందరం తీసుకుంటాం. మన ఏమైనా కరోనా వచ్చింది మనం ఎప్పుడైనా ఆలోచించినామా? ఆక్సిజన్ కూడా ముందుకు పెట్టుకొని తీర్చే రోజులు వస్తే అని ఆలోచించినామా? ఆలోచించాలి. ఈయన మన పిల్లలు రేపు పొద్దున పెరిగిన తర్వాత వాళ్ళకి ఆక్సిజన్ కోసం వాళ్ళకు మెషిన్లు పెట్టుకొని ఆక్సిజన్ పెంచాల్సినటువంటి అవసరం ఉండకూడదు. న్యాచురల్గానే గాలి పెంచుకోవాలి అంటే మనం చెట్లు పెంచుకోవాలి. అది ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ముఖ్యమంత్రి గారు పిలుపునిస్తారు తప్ప ముఖ్యమంత్రి గారు మీటింగ్ ముందు వచ్చి చెట్టు పెట్టండి అని చెప్పేసి పెట్టారు. అది మనం కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. దయచేసి నేను చెప్పినట్టు మోర్లు సాఫ్ చేయమని నేను చెప్పడం లేదు, కానీ మోర్లు పాడు చేయకుండా ఉంచండి, ప్లాస్టిక్ వేయకండి, బాటిల్ వేయకండి. అదేవిధంగా రోడ్లు కూడా మున్సిపాలిటీ క్లీన్ చేస్తుంది. కేవలం వారికి సహకరించండి. పట్టణ ప్రగతి అంటే కేవలం ఈ కార్యక్రమాలు 10 రోజులు చేసినట్టయితే దాని ఉద్దేశం 10 రోజుల్లో ప్రజల ముందుకి నాయకులు అధికారులు వచ్చి ఈ విధంగా ఉంచుకోవాలని చెప్పడం. చెప్పిన తర్వాత ప్రజలు దానికి అలవాటు పడాలి, ఓకే ఈ విధంగా మనం చేసుకోవాలి అని చెప్పేసి అలవాటు పడి అదేవిధంగా నడుచుకోవాలి. మరి చివరిగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వరంగల్ రెండు పెద్ద నగరాలు, దాని తర్వాత నిజామాబాద్ కరీంనగర్ ఖమ్మం లాంటి నగరాలు వస్తాయి. చాలా సందర్భాల్లో చాలా స్టేజ్లకి నేను మాట ఇచ్చాను, తెలంగాణలో అందమైనటువంటి నగరం ఏది అంటే
పోటీ పడే విధంగా నిజామాన్ని తయారు చేస్తానని చెప్పి మాట ఇచ్చిన ఖచ్చితంగా ఆ మాట నేను వింటాను. దీపావళి రోజు ఎల్ఈడి లైట్లు ఇనాగరేషన్ చేస్తే నగరం అంతా మెరిసిపోయింది. మెరిసిపోతే చాలా మంది ఛానళ్ళలో వచ్చేసి ఇక్కడ ఎవరైనా బైక్ల మీద అక్కడక్కడ ఊరుంటే ఎక్కుందమ్మా అంటే సంతోషంతో చెప్తున్నాం. మేము నిజామాబాద్ ఉన్నట్టు లేదు, హైదరాబాద్, బెంగళూరు, సింగపూర్ ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళ సంతోషంతో. మరి నిజంగా కూడా నిజామాబాద్ ఎవరు ఊహించినట్ట చేయలే. కానీ ఇప్పుడు ఏదైతే నిజామాబాద్ ఉందో దీనికి 100% ఇంకా అందంగా తయారు చేసినటువంటి బాధ్యత దయచేసి మీరు సహకరించండి అని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. 7 సంవత్సరాల నుంచి ఏదైతే మీరు సహకారం నాకు అందిస్తూ ఉన్నారో, ఆశీర్వాదం అందిస్తూ ఉన్నారో, అది కూడా ముందుకు నాకు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తే మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.